బీజేటీలు పాట. ఫస్ట్ పాట వచ్చినప్పుడు, ఫస్ట్ పాట వచ్చినప్పుడు ఎంత తమ్మి, సెకండ్ పాట వచ్చినాక కూడా ఇంకా ఫస్ట్ పాట నడుస్తూనే ఉన్నాడు. ఏం తమ్మి ఆ పాట, ఏం పాట, ఆ పోరడు ఉన్నాడు రా మిరియాల, ఏం గొంతు బాంది వారిని, తమ్ముడో తమ్ముడా నువ్వు వచ్చినప్పుడు నీ రెండు మా రెండు చేతులతో ఇట్లా అనాలి అన్నంత ప్రేమ వచ్చింది నాకైతే రామిరియాల. మంచి గాయకుడు అసలు. ఆ పాట మ్యూజిక్ చేసింది రామిరియాలే, ఆ పాట సంగీతం చేసింది మనోడే, పాడింది మనోడే. నాకు ఆ పాట అసలు తీసుకొచ్చింది రామిరియాల నా దగ్గరికి. రామిరియాల నాకు ఫోన్ చేసి, అన్న ఇట్లా ఒక సినిమా చేస్తున్నారు వాళ్ళు పాట చేయమన్నారు, నేను చేస్తున్నా నువ్వు రాస్తే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళకు అని చెప్పి అంటే రాసిన. అసలు నేను చాలా ఇంటర్వ్యూ చెప్పినా, షేమే కూడా చెప్పిన, ఆ పాట రాసినంత వరకు నేను హీరోని కలవలేదు, డైరెక్టర్ని కలవలేదు, రామ్ని కలవలేదు, ఓన్లీ ఫోన్లోనే అయిపోయినా ముచ్చట. ఫోన్లో వాళ్ళు నాకు పంపించారు, నేను ఫోన్లో రాసి వినిపించిన పాట ఓకే అయింది. ఇంకా డైరెక్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు పోయి హీరోకి కలిసి నేను శ్యామ్ని పరిచయం చేసుకున్నా అన్నా నువ్వు అన్నప్పుడు. ఆ తర్వాత మళ్ళీ టిల్లు టూ రాసిన. ఇక ఆ పాట నీకు తెలుసు కదా ఎంత పెద్ద హైట్ ఏందో, లాలగూడ అంబరుపేట మల్లెపల్లి మలకుపేట టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాలా, మల్లేషన్న దావత్లా బన్ను గాని బారాత్లా టిల్లు అన్న దుంకిండంటే డించకు డించకు ఊగాల, డీజే టిల్లు పేరు వీని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారు. ఈ పాట నాకు మస్తు ఇష్టం. అక్క ఈ పాట విన్నప్పుడు నేను మొదలు, ఇప్పుడు మనకు అలా చదువుడికి ఇప్పుడు ఏం రాదు కదా తమ్మి వల్ల ముచ్చట చెప్తే, ఇప్పుడు నువ్వు ముచ్చట చెప్పినావు ఈ ముచ్చట్లు అన్ని బుర్రలు ఉంటాయి ఇక నాకు, మళ్ళీ ఎప్పుడైనా అట్లా కాదంట ఇది రాసినప్పుడు అట్లా అయిందంట అన్న ముచ్చటనే ఎర కదా అబ్బాయి వాళ్ళని చెప్తే ముచ్చటనే కానీ అలా చదువుడికి చూడు రాదు. అయితే నేను పాట అంతా బాగున్నా ఊకే వింటుంటే మా పద్మ ఉంటుంది కదా తిట్టుడు తిట్టు, నీ అమ్మ ఎన్నిసార్లు పెడతావు ఇదే పెడతానే ఉంటావు ఇదే పెడతానే ఉంటాయి, అయ్యే మంచిగా అదే ఎవరు రాసిండ్రో కానీ అంటే కాసర్ల శ్యామ్ అంటారు రాసిండు పట్టు సరిపోయిందా ఈయన పేరు చెప్పినా కదా ఈ ఊకో ఆమె రామ్మిరి అలా వాడిండు కాసర్ల శ్యామ్ రాసిండు, ఇక నువ్వు జర నిమ్మరం ఉంటే రేపు పెట్టుకుందాం కానీ మళ్ళీ పాట అని. ఇక ఇట్లా ఏదైనా మంచిగా అనిపిస్తే ఒక 10-15 సార్లు నడుస్తుంది, అది 30 నడుస్తుంది, 45 నడుస్తుంది, 100 దాకా పోతుంది, ఇది నువ్వు సెంచరీ కొట్టేటట్టున్నవే అంటుంది నాకు మంచి అట్లా బొచ్చర మంది ఇప్పటికీ మన పాటలు అది ఇంకా పోతూనే ఉన్నది అంటే ఇంకా పోతుంది 10-15 సార్లు 100 సార్లు ఇన్ని వాళ్ళు మస్తు అందున్నారు. నాకు మా పెద్ద కొడుకు ఉంటాడు మన ప్లేలిస్ట్లో మొత్తం నా పాటలు ఉంటాయి, ఫస్ట్ డే స్టార్ట్ అవుతుంది ఆ ప్లేలిస్ట్తో స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ముఖం అంతా మార్చుకొని ఉంటాం తమ్మి, ఏదో కోపం వచ్చే కష్టం వచ్చే పైసలు లేకపోయే ఉండే కూరగాయలు లేకపోయే అన్నం అయిపోయే ఇటువంటి అన్నీ ఉంటాయి. ఒక పాట విన్నామనుకో అన్నీ మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. నాకైతే పాటలే జర ఊపు అనిపిస్తుంది, పాటనే సంతోషం అనిపిస్తుంది, పాటనే ఆకలి తీర్చినట్టు అనిపిస్తుంది, పాటనే ఓదార్చినట్టు అనిపిస్తుంది. పాటలు మంచిగా ఉంటాయి తమ్మి ఏదైనా కానీ. ఈరోజు అంతర్జాతీయ పాటల దినోత్సవం అంట, అవును అంతర్జాతీయ సంగీత దినోత్సవం, సంగీత దినోత్సవం అంటే సంగీతం అంటే ఇక పాటలే కదా అనుకోకుండా చూడ మంచి రోజు కలుసుకున్నాం అక్క.